ఒకవైపు బిఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ ప్రచారంతో దూసుకుపోతుంటే టీబీజేపీ మాత్రం తొలివిడత జాబితా విడుదల చేయడానికే సతమతమవుతోంది. మొదటి జాబితా సిద్ధమైనప్పటికీ రాష్ట్ర నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అభ్యర్థుల ప్రకటన చివరి నిమిషంలో వాయిదా పడినట్లు సమాచారం. అటు కీలక నేతలు అడిగిన స్థానాలు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అభ్యంతరం లేని స్థానాల్లోని అభ్యర్థులకు కిషన్ రెడ్డి, ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్ కాల్ చేసి టికెట్ కన్ఫర్మ్ అయినట్లు చెబుతున్నారు. ఇక మరోసారి ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించి అభ్యంతరం వివాదం లేని స్థానాలను విడుదల చేసే అవకాశం ఉంది. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్ చెప్పండి, టీబీజేపీ ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించాక కూడా ఇంకా విడుదల చేయలేదు, నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే చేయట్లేదు అనేదైతే ఒక మాట, మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? రాధిక, నిన్న కేంద్ర బీజేపీ ఎన్నికల సమావేశం తర్వాత దాదాపు 55 నుంచి 60కి మధ్యలో జాబితాను విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. నిన్న పొద్దుపోయిన తర్వాత కూడా జాబితా వస్తుందని కూడా అందరు కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ జాబితా సిద్ధమైపోయింది, కానీ అది అఫీషియల్గా ప్రకటించడానికి మాత్రం బీజేపీ సందిగ్ధంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలామంది, దాదాపు 30 మంది పేర్లు కన్ఫర్మ్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. దాదాపుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 55 నుంచి 60 స్థానాలకు ఏదైతే జాబితా సిద్ధమైందో, ఎక్కడైతే కాంట్రవర్సీ లేని ప్లేసులు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసులకు మాత్రం ప్రకాష్ జవడేకర్ కావచ్చు, ఇటు సునీల్ బన్సల్ కావచ్చు, అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా వారి వారికి ఫోన్లు చేసి పర్సనల్గా చెప్పినటువంటి సందర్భం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది నేతలు నిన్న పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఆశవాళ్ళంతా కూడా అసంతృప్తిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ రాత్రి మనకు కనిపించింది. రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా లిస్టు ప్రకటించలేదు. ఇక ఇవాళ కూడా ప్రకటిస్తారా లేదా అనేది అయితే కొంత సందిగ్ధత నెలకొని ఉంది అని చెప్పుకోవచ్చు. దాదాపు 55 నుంచి 56 మందిని అభ్యర్థులను తొలి జాబితాగా ప్రకటిస్తామని చెప్పినటువంటి బీజేపీ ఇక నిన్న కూడా ప్రకటించలేదు, ఇవాళ కూడా ప్రకటిస్తుందా లేదా అనేది అయితే కొంత ఆసక్తిగా ఉంది. ఇవాళ అంటే రేపు పండుగ కాబట్టి దశమి, ఇవాళ అష్టమి అట్లాంటివి కూడా చూసుకుంటున్నట్టు కూడా మనకు కొంతమందికి తెలుస్తుంది. ఇంకా తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 55 స్థానాలు ఇప్పటికే ప్రకటించారని కొంతమంది కూడా ఫోన్లు చేసి చెప్పారు. ఇటు వరంగల్ కావచ్చు, వరంగల్ వెస్ట్లో రాకేష్ రెడ్డికి వస్తుందని కూడా ముందు నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. రావు పద్మకు అక్కడ ఇవ్వడంతో అక్కడ కొంతమంది రెబల్గా తయారైనటువంటి పరిస్థితి, వరంగల్లో రెండుగా పార్టీ చీలిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రాకేష్ రెడ్డి రావు పద్మ పైన రెబల్గా పోటీ చేస్తామంటూ కూడా ఆ వర్గాలన్నీ కూడా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక తాజాగా మరికొన్ని నియోజకవర్గాలు ఇటు ఆదిలాబాద్ కావచ్చు, ఇటు వరంగల్కి సంబంధించిన అంశాలు కావచ్చు, కొన్ని చోట్ల పూర్తిగా అభ్యర్థులందరూ కూడా అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పనిచేసే వ్యక్తులకు కాకుండా పూర్తిగా పార్టీని, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి అమ్ముడు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నటువంటి సందర్భంలో, ఇటు ఘోషమౌలకు సంబంధించి కూడా రాజసింగ్ను ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. అక్కడ కూడా విక్రమ్ గౌడ్ ముందు నుంచి కూడా ఘోషమౌలకు నాకే సీటు వస్తుందంటూ కూడా అక్కడ కూడా నిరాశ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అసంతృప్తులు పెరిగిపోయే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో చాలా వరకు ఎక్కడైతే కాంట్రవర్సీ ఉన్నట్టో, ఎక్కడైతే ఆశవాలు ఎక్కువ ఉన్నారో ఆ ప్లేస్, ఆ నియోజకవర్గాలన్నీ కూడా పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ముగ్గురు సిట్టింగ్ ఎంపీలతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కన్ఫర్మ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. బోధు నుంచి స్వయం బాబురావు, ఇట్లా ఆరుట్ల నుంచి ధర్మపురి అరవిందు, అట్లానే బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ఈ ముగ్గురు కూడా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి, దుబ్బాక నుంచి రఘునందన్ రావు, ఇటు రాజసింగ్ ఘోషమాల నుంచి కూడా కన్ఫర్మ్ అయినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఆశవాలు ఎవరికైతే టికెట్లు వస్తాయని ఆశించిన వారికన్నా ఇతరులకు సీట్లు రావడంతో పెద్ద ఎత్తున అసంతృప్తి పెరిగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా వరకు ఇటు గద్వాల్ కావచ్చు, ఇటు మునుగోడు, అట్లనే ముషీరాబాదు, అంబర్పేట ఇట్లాంటి కొన్ని అసెంబ్లీ స్థానాలు కూడా పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముషీరాబాద్ లక్ష్మణ్ ఇప్పటికే పోటీ చేస్తారా లేదనేది ఒక సందిగ్ధత నెలకొని ఉంది. కిషన్ రెడ్డి కూడా పోటీ చేస్తారా లేదనేది ఒక సందిగ్ధతలో ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు
తాజాగా ఈ లిస్ట్ ఏదైతే మొదటి జాబితా విడుదల చేద్దామనే లిస్ట్ విడుదలవుతుందా లేదా అనేది అయితే కొంత ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నేతలు ఎవరు కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఓన్లీ ప్రచారాలకే పరిమితం అవుతున్నారు తప్ప ఇటు జాబితాను ప్రకటించడంలో మాత్రం ఆలస్యం జాప్యం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. రెండో జాబితా తర్వాత పెద్ద ఎత్తున అసంతృప్తులు బీజేపీలోకి వస్తారు. వాళ్ళకు కూడా టికెట్లు ఇద్దామని ఆశిస్తున్నటువంటి బీజేపీకి మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అసంతృప్తులు పెరిగిపోతున్నాయి కాబట్టి అసంతృప్తులను ఎలా బుజ్జగిస్తుంది? ఇప్పటికే ఎల్బీ నగర్ లాంటి ఆ ప్రాంతానికి ఇటు రాజగోపాల్ రెడ్డికి ఇస్తారు ఎల్బీ నగర్ అని పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో సామా రంగారెడ్డి రెబల్గా పోటీ చేస్తారా లేదా పార్టీ మారుతారా అనేది కూడా కొంత ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ ఎన్నికలకు మొదటి జాబితా విడుదల చేస్తారా లేదా పండుగ తర్వాత విడుదల చేస్తారా అనేది ఆసక్తిగా అయితే నెలకొని ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఎవరికైతే ఫోన్లు వెళ్ళాయో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ఆశవాళ్ళు మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సందర్భం ఉంది. వీరందరినీ కూడా ఎలా సమన్వయం చేస్తారు? ఆశవాళ్ళందరూ కూడా రెబల్గా పోటీ చేస్తామనే ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో వీళ్ళందరినీ ఎట్లా సమన్వయం చేస్తారనేది కొంత ఆసక్తికరమైన రాజకీయం అయితే తెలంగాణ బీజేపీలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెంకట్.